రెండు వారాలుగా మనం నలభై ఐదో కీర్తన చదువుకుంటున్నాం ఈ నలభై ఐదో కీర్తనలో ముందు సైడ్ హెడ్డింగ్ పెట్టాడు సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే ప్రేమను గూర్చిన గీతము అని రాయబడి ఉంది చూడండి నలభై ఐదో కీర్తనలో సైడ్ హెడ్డింగ్ కోరాహు కుమార్లు రచించిన దైవధ్యానము ప్రేమను గూర్చిన గీతము అంటే లవ్ సాంగ్ ఏ సాంగ్ ఇది ప్రేమ పాట మీరు ఎన్నో ప్రేమ పాటలు విని ఉంటారో ప్రేమ పాటల్లో డ్యూయట్స్ అని ఉంటాయి స్త్రీని పురుషుడు వర్ణిస్తూ హీరో గారు హీరోయిన్ని వర్ణిస్తూ హీరోయిన్ గారు హీరోయిన్ని వర్ణిస్తూ పాడుకునే పాటలను ప్రళయ గీతాలు అంటారు ప్రేమ పాఠాలు అంటారు ఈ ప్రేమ గీతం బైబిల్లో ఉంది బాగా వినాలి నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను ఎలా స్వాతంత్ర దినోత్సవం అన్న సంగతి నాకు తెలుసు అసలు సబ్జెక్టులోకి వెళ్ళే ముందు మనం చదువుతున్నటువంటి వచనాన్ని వివరించటం అనేది నాకు పరిపాటి కనుక ఇది ఏ సాంగ్ నలభై ఐదవ కీర్తన ప్రేమను గూర్చిన గీతం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఊపొంగుచున్నది అన్నాడు చాలా ఊపొంగుచున్నది అన్నాడు ఇక్కడ మీరు పదో వచ్చిన దగ్గరికి వెళ్తే పదో వచ్చినలో కుమారి రీగి దీర్ఘమిచ్చాడా కుమారి ఎవరిని పిలుస్తున్నాడు స్త్రీలను పిలుస్తున్నాడు కుమారి అని పిలుస్తున్నాడు ఒక తల్లి తన కుమార్తెకు వివరించవలసినటువంటి విషయాన్ని కుమారి అని పిలుస్తున్నాడు కాబట్టి ఇందులో ఒక మర్మం ఉంది జాగ్రత్తగా వినండి కుమారి ఆలకించుము 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 ఎందుకు మూడు సార్లు అన్నాను చెవులు ఇక్కడే ఉన్నాయి చెవులు అయితే ఆలకించడానికి ఇక్కడే ఉన్నాయి రైట్ ఆలకించిన దాన్ని ఆలోచించుము ఆలకించుము ఆలోచించుము చెవియొగ్గుము చూసారా అంటే నీ చెవులు ఇక వాక్యం వెంపుకొచ్చేయాలి అని అర్థం ఏదో ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి చదివేశారు ఆలకించుము ఆలోచించుము చెవుయము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఇదేంటండి మన స్వజనులను మర్చిపోమంటున్నాడో మన తండ్రి ఇంటి వారిని మర్చిపోమంటున్నారో ఇది చాలా కష్టం కదా బైబిల్లో మాట ఉంటుంది ఏమని పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అని ఉంది పురుషుడు తన తల్లిని విడిచిపెడతాడో తన తండ్రిని విడిచిపెడతాడో తన భార్యను హత్తుకుంటాడో బైబుల్లో పురుషుని యొక్క మనస్తత్వం ఏంటో బైబుల్ వివరించింది స్త్రీ యొక్క మనస్తత్వం ఏంటి స్త్రీ యొక్క మనస్తత్వం ఏంటి చెప్పాలి అందుకని కుమారి ఆలకించుము ఆలోచించుము చెవియొగ్గుము అన్నాడు స్త్రీ యొక్క మనస్తత్వం ఏంటి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పాను మనకు చుట్టాలు ఎక్కువ శాతం ఎవరి తరపు చుట్టాలు ఎక్కువ వస్తారో అమ్మ వేసుకుంది అమ్మమ్మ తరుపు చుట్టాలు ఎక్కువ ఉంటారు కారణం ఏంటి అప్పగింపులప్పుడు అప్పగిస్తారు కదా అప్పుడు తల్లిలో తెగే చేస్తూ ఉంటుంది నా కూతురు ఇంకా ఈ ఇంటి పిల్ల కాదు ఆ ఇంటి పిల్ల అయిపోయిందని తల్లి ఏం చేస్తుంది తెగేడి చేస్తూ ఉంటుంది మనిషి అయితే ఇక్కడకు వస్తుంది మనసు మాత్రం అక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది మనిషి ఇక్కడే ఎప్పుడు మేనల్లుల మీదే మనిషిక్కడే మనసెప్పుడు అమ్మగారింటి మీదే అది కామన్ కానీ దైవ సన్నిధికి వచ్చేసరికి అంటున్నాడు ఆలకించుము ఆలోచించుము చెవియోగ్గుము నీ స్వజనులను నీ తండ్రి ఇంటి వారిని మరువుము మర్చిపో నీ స్వజనులను మర్చిపో నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో ఎందుకు మర్చిపోవాలి నా తల్లిదండ్రులను ఎందుకు మర్చిపోవాలి నన్ను కని పెంచి తల్లిదండ్రులను నేను ఎందుకు మర్చిపోవాలి నా తండ్రి కంటే ఎక్కువ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా నా తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా నా స్వజనుల కంటే ఎక్కువ ప్రేమ నాకు దొరుకుతుందా ఎస్ దేవుడు చెప్తున్నాడు ఎస్ నీ కాడ ప్రేమ నీ మెట్టింటికాడ దొరకకపోవచ్చేమో కానీ నీ కాడ ఉన్న ప్రేమ నీ మెట్టింటికాడ దొరక దొరకకపోవచ్చేమో కానీ నా దగ్గర మాత్రం ప్రేమ దొరుకుతుంది దేవుడు మాట్లాడతానమాట చూడండి ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు దేన్ని కోరినవాడు నీ సౌందర్యమును ఈ ప్రభువు నీ రాజు ఏం కోరుకుంటున్నాడట నీ సౌందర్యమును కోరిన వాడు సౌందర్యము అనేసరికి మీరు అపార్థం చేసుకోకండి శారీరక సంబంధంగా ఆలోచించకండి సౌందర్యము అంటే అర్థం వేరు అంతరంగిక భావం అది గ్రంథంలో చూపిస్తాను చూడండి సౌందర్యము అనేసరికి జకర్య గ్రంథము తీశారా జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి నేను సౌందర్యమును బట్టి అనుందా అని ఒకటేసి కింద ఏమైనా ఉంది ఒకటేసి సౌందర్యమును బట్టియు అంటే అర్థం చెప్తున్నాడు చూడండి సౌందర్యమును బట్టి అంటే కటాక్షము నీ కటాక్షము నా మీద ఉండునుగాక అంటారు సౌందర్యం అంటే అర్థం ఏంటి నీ కటాక్షమును కోరినవాడు నీ కటాక్షమును కోరినవాడు అంటే నా పిల్లలను సంరక్షించవలసిన బాధ్యత నీది సంఘము అంటే దేవుని పిల్లలను కటాక్షించవలసిన బాధ్యత ఉంది దాన్నే సౌందర్యమును కోరిన వాడు నా పిల్లలను పెంచాలి నువ్వు నా పిల్లలను కనాలి నా పిల్లలను పెంచాలి నా పిల్లల పట్ల కటాక్షము కలిగి ఉండాలి ఒక తల్లి భావంతో ఉండాలి నా కుటుంబాన్ని నిలబెట్టాలి నా కుటుంబంలో దీపాన్ని పెట్టాలి అని నుంచి మెట్టింటికి వెళ్ళినటువంటి భర్త చెప్పవలసిన మాట అర్థమవుతుందా ఈ ప్రభువు నీ రాజు నీ సౌందర్యమును కోరిన వాడు అంటే నీ కటాక్షమును కోరిన వాడు